శ్రీకాకుళం జిల్లా మేలిపుట్టి మండలంలోని గిరిజన గ్రామాలైన పింగువాడ, అంపురం, చందనగిరి, గూడ, అనంతగిరి, కేరసింగి, హడ్డివాడ తదితర గిరిజన గ్రామాల్లో నేటికీ కూడా రోడ్లు, సెల్ సిగ్నల్ సదుపాయం లేకపోవడంతో గిరిజన ప్రజలు రేషన్, వైద్యం కోసం కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ దిగి కిలోమీటర్లు నడిచి రేషన్ తీసుకుని వెళ్లడం, అలాగే వైద్యం కోసం కిలోమీటర్లు నడుచుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉందని గిరిజన ప్రజలు అంటున్నారు. మండలంలోని గిరిజన గ్రామాలకు 15 టవర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపినప్పటికీ ఇప్పటి వరకు అది ఆచరణలోకి రాలేదు. సెల్ సిగ్నల్ వ్యవస్థ లేక పింఛన్, రేషన్, సచివాలయ సేవల వంటి సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.